నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న చిన్నారికి మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా. సీఎం సహాయ నిధి నుంచి తక్షణ సాయం విడుదలయ్యేలా కృషి. మంత్రిగా మొదటిసారి అనంతపురం జిల్లాకు వచ్చిన సవిత. పెనుకొండలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు. ప్రసాదనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆగ్రహం. కాకినాడ కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ఆందోళన. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 13 నెలల చిన్నారి సంరక్షణ కోసం రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తక్షణం స్పందించారు. వైద్య సహాయం కోసం సీఎం సహాయ నిధి నుంచి నగదు అందించేందుకు చర్యలు చేపట్టారు. కార్యాలయంలో ఆదివారం పాలకొల్లు పట్టణ 18వ వార్డుకు చెందిన చిన్నారి అక్షర్ను వెంటబెట్టుకుని ఆమె తల్లిదండ్రులు మంత్రి రామానాయుడిని కలిశారు. చిన్నారికి 3 నెలల క్రితం కిడ్నీ సమస్య తలెత్తడంతో యూరినల్ పైపు సన్నబడి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. అమరావతి మణిపాల్ ఆసుపత్రిలో చూపించగా శస్త్రచికిత్స అవసరమవుతుందని, 150,000 వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో మంత్రి నిమ్మల రామానాయుడిని ఆశ్రయించారు. స్పందించిన మంత్రి సీఎం సహాయ నిధి అందేలా సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడారు. చిన్నారి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే స్పందించిన మంత్రికి పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్న పాప 13 మంత్స్ ఆ పాపకి. ఆ పాపకి ఏమైందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక కిడ్నీ సర్జరీ చేశారు. తీశారు థర్డ్ మంత్ లో సర్జరీ చేశారు. ఇప్పుడు రెండో దానికి కూడా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దానికి కూడా సర్జరీ చేయాలన్నారంట. ఈ మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్తే 150,000 వాళ్ళు వేసారంట మణిపాల్. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారని ఎలవోసి తీసుకుంటారు. మనం ఇస్తున్నామా ఎలవోసి? ఒకసారి చెప్పండి, మీకు పెట్టమంటారు ఇవి పేరు డీటెయిల్స్? కొంచెం అన్ని చెప్తే మీరు కాంట్రాక్ట్ లో ఉంటాను. ఓకే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి అనంతపురం జిల్లాకు వచ్చిన మంత్రి సవితకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన పెనుకొండకు వస్తున్న ఆమెకు టీడీపీ జిల్లా అధ్యకుడు కొల్లుకుంట, అంజనప్పతో పాటు టీడీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆమెను పూలమాలలతో సత్కరించారు. కార్యకర్తలు ఆమెతో కరచలనం చేశారు. మంత్రిగా మొదటిసారి జిల్లాకు వచ్చిన సవితకు కార్యకర్తలు, నాయకులు అభినందనలు తెలిపారు. తమకు కావలసిన వారికి ఉద్యోగాలు కల్పించడం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టేసిందని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. కేవలం దీనికోసమే డిజిటల్ కార్పొరేషన్ పెట్టారని, దాని చైర్మన్ వైస్ చైర్మన్ ఇళ్లలో పిల్లలకు ట్యూషన్లు చెప్పే టీచర్లను కూడా ఈ కార్పొరేషన్లో ఉద్యోగాలుగా చూపించి జీతాలు చెల్లించారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత అడ్డుగోలుగా పాలన సాగిందో తెలుసుకోవడానికి ఇదో పెద్ద ఉదాహరణ అని అన్నారు. డిజిటల్ కార్పొరేషన్లో ఉద్యోగులుగా చూపిస్తున్న 129 మందిలో 49 మంది అసలు ఆఫీసుకు రావడం లేదని, ఓ యూట్యూబ్ ఛానల్ యజమానికి కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించారని అన్నారు. జగన్ కు అనుకూలంగా వార్తలు ప్రచారం చేసే 500 వెబ్సైట్లకు ఈ కార్పొరేషన్ నుంచి డబ్బులు చెల్లించారని, గూగుల్తో పాటు ఐప్యాక్ కూడా ప్రకటనల రూపంలో ఈ కార్పొరేషన్ నుంచి డబ్బులు అందాయని అన్నారు. జగన్ పత్రిక, సోషల్ మీడియాలో పనిచేసే వారిని డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులుగా చూపించి జీతాలు చెల్లించారని అన్నారు. గడిచిపోయిన 5 ఏళ్ల వైకాపా పాలనలో ఒక్కొక్క వ్యవస్థని ఎంత దారుణంగా వాడుకున్నారో, ఎంత దారుణంగా నాశనం చేశారో ఒక్కొక్కటి వార్తలు బయటకు వస్తుంటే
ఆవేదన కలుగుతుంది. చిన్న చిన్న కార్పొరేషన్లు కూడా వదలకుండా దాంట్లో తమ వారిని చొప్పించేసి ఏ విధంగా కార్పొరేషన్ని నాశనం చేశారో, కార్పొరేషన్ అనే ఒక పదాన్ని ఎంత ఘోరంగా వాడుకున్నారో చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. సో దాంట్లో ఈరోజు మన ముందుకు వచ్చింది డిజిటల్ కార్పొరేషన్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్. టీడీపీ 2014-19 మధ్యలో కంటెంట్ కార్పొరేషన్ని గవర్నమెంట్ శాఖలకి కంటెంట్ తయారు చేయడానికి ఒక కంటెంట్ కార్పొరేషన్ అంటూ పెట్టే దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత 1924 మధ్యలో డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని పేరు మార్చి దాన్ని ఎంత సంపూర్ణంగా వాడుకున్నారంటే బహుశా ఏ కార్పొరేషన్ని ఇంత ఎత్తున పెద్ద దాంట్లో 50% 30% 60% పెడితే దీంట్లో 100కి 100% కేవలం తమ వాళ్ళ కోసం, తమ వాళ్ళ చేత, తమ వాళ్ళ కొరకు అంటారే ఆ టైప్లో పూర్తిగా డిజిటల్ కార్పొరేషన్ని వాడుకున్నారు. అసలు తమ పార్టీలోని వారి కోసం, తమ పార్టీలోని వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ నిండా ఏ రకమైన క్వాలిఫికేషన్స్తో ఏ రకమైన సంబంధం లేకుండా తమ వాళ్ళని ఉద్యోగులుగా దాంట్లో నింపేసి దాంట్లో మూడో వంతు అసలు ఆఫీస్కే రారంటే ఫేక్ ప్రొఫైల్స్. సో ఆఫీస్కే రారు, వీళ్ళు ఎవరు ఉంటారో, ఎక్కడ జీతాలు ఇచ్చారో మనకే తెలియదు, కానీ మొత్తం దాదాపు చిన్న కార్పొరేషన్ అది. దానికి 129 మంది ఉద్యోగులతో దాంట్లో 42 మంది ఆఫీసులకే రారు. ఈ లెవెల్లో చేశారు. ఇదే డిజిటల్ కార్పొరేషన్. ఇదన్నీ వాస్తవాలే. దీంట్లో 129 మంది ఉద్యోగుల లిస్టు, ఇదేదో ఇప్పుడు తీసిన లిస్టు కాదు, మా గవర్నమెంట్ వచ్చింది తీసిన లిస్టు కాదు, ఇంతకుముందే మా దగ్గర ఉంది. మేము ఇంతకుముందు ఇవన్నీ పెడితే మాకు నోటీసులు పంపించారు అప్పటి సదరు చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి గారు, మీరు తప్పు మారుతున్నారు అది ఇది. వాసుదేవరెడ్డి గారు, మీరు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు, మీ తప్పులు మాఫీ అయిపోతాయని చెప్పి మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి చెక్కేశారు. సో మీ తప్పులు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా అన్నీ యూ నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్ ఫర్ ఆల్ వాట్ యు హావ్ డన్. ఇంకో అబ్బాయి ఎవరు, మాధవరావు అనొకతను, రఘు అనొకతను, ఇంకేదో ఈ పేర్లు ఉన్నాయండి, వీళ్ళందరూ కలిసి కూడా ఖచ్చితంగా దే నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్. అసలు ఒకటి రెండు కాదు, 129 మంది ఉద్యోగాలు తమ వాళ్ళ చేతనే, తమ వాళ్ళ కొరకు ఎలా నింపేశారంటే ఐదేళ్ల ఈ కార్పొరేషన్ ఇంట్లో కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని ప్రభుత్వ కార్యకలాపాల యాడ్స్ని మేము ఇస్తున్నాము, గవర్నమెంట్ కార్యకలాపాలని సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఇచ్చింది కాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా మేము యాడ్స్ ఇస్తాము అని చెప్తూ కోట్ల రూపాయలని డిస్గైజ్ యాడ్స్ ద్వారా వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన కంటెంట్ కార్పొరేషన్ పేరు మార్చి దాని ద్వారా అస్మదీయులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చుకున్నారు, వెబ్సైట్లను ఎంపానల్ చేసుకున్నారు, దానికి యాడ్స్ ఇచ్చుకున్నారు. సో వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు. ఒకటి రెండు కాదు, 129 మంది ఉద్యోగులు. దీనిలో ఇంకా తమాషైన విషయం ఏంటంటే ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే రకమైన అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు? ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది, రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది, అది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే, కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి పాపం వాళ్ళకి ఇవ్వాలి అంటే అసలు ఆయన దానకర్ణుడు ఇచ్చేశాడు అన్నమాట. సో చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్, ఐ డ్రీమ్ చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్. సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా వాడుకున్నారండి. మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా స్థిరపడి వారి కాళ్లపై వారు నిలబడాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ గుడారిగుంటలో ఆయన నివాసం వద్ద ఇద్దరు నిరుపేద మహిళలకు పంతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మి, నాగవీరలక్ష్మి అనే ఇద్దరు మహిళలకు కుటుంబ పోషణ నిమిత్తం కుట్టు మిషన్లు అందించినట్లు తెలిపారు. ప్రస్తుత సమాజంలో పురుషుల సంపాదనతో పాటు మహిళలు కూడా ఎంతో కొంత సంపాదిస్తే కుటుంబంపై భారం పడకుండా ముందుకు సాగుతుందని, రాబోయే రోజుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ నుంచి సహాయం అందిస్తామని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన పార్టీ మండల కార్యదర్శి వేణు, జనసేన నాయకులు సాలాది శ్రీను, సాండి తదితరులు పాల్గొన్నారు. మండల జనసేన
వీరికి కడుపు భాష నిమిత్తం మిషన్ మళ్ళీ వీరికి ఎటువంటి సపోర్ట్ కావాల్సి వస్తే సరే జనసేన పార్టీ తప్పకుండా వాళ్ళు చెప్పి తెలియజేస్తూ ఇటువంటి సందర్భాల్లో మాకు అనేక రకాలుగా అనేక సార్లు కలిసిస్తుంది. అదే బాబాజీ గారు కూడా ఒకసారి కలుసుకుని క్యాంపెయిన్ చేసుకోవాలని కొన్ని గమనం. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వాలంటీర్లు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు ఇష్టం లేకున్నా వైసీపీ నేతలు కార్యకర్తలు చెప్పిన మాటలతో తాము రాజీనామా చేశామే తప్ప మనస్ఫూర్తిగా చేయలేదని వాలంటీర్లు వాపోయారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై నమ్మకం ఉందని, తిరిగి తమను విధుల్లోకి తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. ఆఫీస్ దగ్గర 1 నుంచి 50 వార్డులు వాళ్ళము మీట్ అయ్యాం సార్. మేము చాలా బాధపడుతున్నాం సార్. గత ప్రభుత్వంలో మేము 5 ఏళ్ళు ఎండనక వాననక గొడ్డుల్లా కష్టపడి కరోనా టైంలో కూడా కుటుంబాలని, భర్తని, పిల్లల్ని లెక్క చేయకుండా చాలా సర్వీస్ చేశాం సార్. ప్రజలకి తెలుసు ఏం సర్వీస్ చేశామో ఏంటి అనేది. కానీ ఈ రోజునాడు మేము రోడ్డు ఎక్కాం సార్. చాలామంది అంటున్నారు మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారని అడుగుతున్నారు సార్. కానీ రాజీనామా కూడా మేము పైనుంచి వచ్చే ప్రెజర్ వల్లే చేసాం సార్. కానీ మంతటి మేము ఇష్టపూర్వకంగా చేయలేదు సార్. ఈ రోజునాడు రోడ్డు మీదకి ఎక్కాము. మమ్మల్ని చూసి చాలామంది అయిపోయిందా మీ సీన్ అని కూడా అడుగుతున్నారు. కానీ మేము వాళ్ళకి ఒకటే చెప్పాము, మాకు మా సీన్ అవ్వలేదు, మాకు సీఎం సార్ ఉన్నారు, మేము మళ్ళీ విధుల్లోకి వస్తాము, మేము ఒక అమాయకత్వంగా మా గురించి మేము ఆలోచించుకోకుండా రాజీనామా చేశాము, మేము మళ్ళీ విధుల్లోకి వస్తాము, మమ్మల్ని సీఎం సార్ ఆదుకుంటారు అని చెప్తున్నాం సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, 1 నుంచి 50 వార్డు వాలంటీర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరికీ హెడ్గా నేను నిలబడి ఒకటే చెప్తున్నాను. నా పేరు అరుణ, అరుణ పుట్రేవు, 12A సంజయ్ నగరు. 1 నుంచి 50 వార్డులు అందరికీ కూడా ముందుగా ఉండి నేనే నడిపిస్తున్నాను. వాళ్ళు నాతో పాటు నడుస్తున్నారు. మేమందరం చాలా బాధపడుతున్నాం సారు. 5 ఏళ్ళుగా సర్వీస్ చేశాము. కానీ ఈ రోజునాడు బలవంతుడి ఒత్తిడి వల్ల మేము రాజీనామా చేసాం. కానీ ఈ రోజునాడు మాకు ఇలా జరుగుతుందని మేము కల్లో కూడా ఊహించుకోలేదు. ఆ రోజునాడు చేయకపోతే పైనుంచి ప్రెజర్, ఈరోజు చేస్తే మిమ్మల్ని తీసుకుంటారా తీసుకోరా అని అందరూ చెప్తున్నారు. మేము ఎటు కాకుండా నలిగిపోతున్నాం సారు, మమ్మల్ని అర్థం చేసుకోండి. కానీ ఒక్కటి సార్, మేము కూడా ఆ జీతానికి ఆ డబ్బుకి ఆశపడి మేము అయితే రాజీనామా చేయలేదు సార్. వా ప్రభుత్వంలో ఉన్నాము, వాళ్ళు చేయమన్నారు, చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే తీసుకుంటారో తీసుకోరో అని భయపడి మేము రాజీనామా ఇచ్చాం సార్. ఈరోజు అందరూ రోడ్డు మీద పడ్డారు సార్. చాలా బాధపడుతున్నాం సార్. మా కుటుంబాలని సీఎం సార్ ఆదుకోండి సార్. ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టాము, ఇంకా రెస్పాండ్ రాలేదు. కలెక్టర్ గారికి లెటర్ పెట్టాము, ఇంకా రెస్పాండ్ రాలేదు సార్. వైసీపీ కార్యకర్తలము అంటే ఇంటి దగ్గర ఉంటాము కానీ ఇక్కడ ఉండం కాదు సార్, కదా సార్. మేము ప్రజాసేవకులం, మాకు ప్రభుత్వంతో పని లేదు. ఎందుకు రాజీనామా చేశామంటే పైనుంచి ప్రెజర్ అలా ఉంది సార్. చెయ్యకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకుంటారో పెట్టుకోరో అని మేము రాజీనామా చేశాం సార్. ఈరోజు ఒక్కరు కూడా మాకు ధైర్యం చెప్పే నాయకుడు ఎవరు ముందుకు రాలేదు సార్. ఆ రోజు కరోనా టైంలో కూడా మేము ఎంతో సోషల్ సర్వీస్ చేశాము, అన్ని డిస్ట్రిబ్యూషన్ ఇంటింటికి చేశాము. ఆ రోజు ఒక నాయకుడు కనిపించలేదు. ఈ రోజు నాడు మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడానికి కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే కొండబాబు గారు, తొందరగా రెస్పాండ్ అవ్వండి సార్. సీఎం చంద్రబాబు నాయుడు సార్, తొందరగా రెస్పాండ్ అవ్వండి సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.